విద్యారంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానం 2020 బుధవారం జూలై 2020 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పింది. ఆ విధానాన్ని ఈ కరోనా సమయంలో ప్రవేశపెట్టారు. విద్యా వ్యవస్థలో భారీ మార్పులు చేస్తూ ఈ విధానాన్ని తయారు చేశారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 రూపొందించిన విద్యా విధాన స్థానంలో ఈ నూతన విద్యా విధానం రానుంది. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్యా ప్రధాన లక్ష్యంగా 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల కళాశాల విద్యను 21st సెంచరీ అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా ఆర్థికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం 6% చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానం 2020 వచ్చిన కొత్త మార్పులు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ నూతన విద్యా విధానంలో కొన్ని కీలక మార్పులను చూద్దాం. 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్యను తప్పనిసరి చేశారు. 2030 అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా సూచించారు. 6వ తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్, కరికులంతో పాటు వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు పెట్టారు. దీనివల్ల ఇంటర్ విద్య ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులం. ఇక నుంచి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం కేవలం 12వ తరగతి వరకు మాత్రమే ఉంటాయి. ఎంఫిల్ కోర్సును పూర్తి తొలగించింది. ప్రస్తుతం 10+2+3 అంటే 10th ఇంటర్ డిగ్రీగా ఉన్న విద్యా విధానం ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం వస్తుంది. డిగ్రీ విద్య 3 నుంచి 4 సంవత్సరాలు పెంచారు. పీజీ విద్య 1 ఏడాది లేదా 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత డిగ్రీ మానేసినా వారికి డిప్లొమా ఇస్తారు. మధ్యలో చదువు మానేసినా మళ్లీ కొనసాగించుకునే అవకాశం కల్పించారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠశాల ప్రమాణాల రాష్ట్ర అథారిటీని ఏర్పాటు చేసుకుంటాయి. ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తిని 26.3% నుంచి 2035 50% చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి 4 స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులారిటీ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి నూతన జాతీయ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ ను 2021 రూపొందిస్తారు. 2030 బోధనకు 4 సంవత్సరాల బీఈడి డిగ్రీ కనీస అర్హత చేశారు. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ను విస్తరింపజేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్థుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువ ఫ్రీషిప్ స్కాలర్షిప్లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు. ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ పాఠశాల విద్యను అందుబాటులో ఉంచాలి. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలిక సదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన దాదాపు 2 కోట్ల మందిని మళ్లీ బడిబాట పట్టించాలి. పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి పెడుతూ 10+2 విద్యా స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. 3 నుండి 8, 8 నుండి 11, 11 నుండి 14, 14 నుండి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు దీని పరిధిలోకి వస్తారు. పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించడం వల్ల ఇకపై 3 నుండి 6 సంవత్సరాల వయసు గల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందకి వస్తారు. ఈ విధానంలో 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్లో మొత్తం 12 సంవత్సరాలు పాఠశాల విద్య ఉంటుంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులు అన్నిటినీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేది దృష్టిలో ఉంచుకుని వారిని 21st సెంచరీ స్కిల్స్ కు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టి పెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్ మధ్య కఠిన విభజన ఏది ఉండదు. వృత్తి విద్యను 6వ గ్రేడ్ నుంచే ఇంటర్న్షిప్ తో పాటు ప్రారంభిస్తారు. కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2020-21 ఎన్సీఆర్టీ అభివృద్ధి చేయనుంది. మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి ఆపై వరకు దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు 3 భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చు. ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6 నుండి 8 గ్రేడ్ల మధ్య
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. వెనుకబడిన ప్రాంతాలు వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను, జెండర్ ఇంక్లూజన్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లల రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మళ్లీ విద్యాశాఖగా మారనుంది. ఈ ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానం సిఫార్సుల్లో మంత్రిత్వ శాఖ పేరు మార్పు కూడా ఒకటి. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో విద్యాశాఖ పేరును మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై వివాదాలు, విమర్శలు వచ్చాయి. న్యాయస్థానాలు కూడా మాతృభాషను ప్రాథమిక భాషగా ఉంచాలని చెప్పాయి. ఈ విషయంలో రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ దుమారం గురించి చెప్పుకోనక్కర్లేదు. భాషా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషను ప్రభుత్వం మృత భాషగా మార్చబోతుందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ విద్యార్థులకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో దీని నుంచి వెనక్కి తగ్గలేదు ప్రభుత్వం. గ్రామీణ విద్యార్థులకు పాఠశాల విద్య దశలోనే ఇంగ్లీష్పై పట్టు వస్తుందని ప్రభుత్వం ఉద్దేశం. దానివల్ల పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలుగుతారని, అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంతోనే న్యాయస్థానాల నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధనను కొనసాగించడం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాగా కేంద్ర కేబినెట్ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతుండటంతో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. జాతీయ విద్యా విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం చేసేది కాదు, అలాగని మినహాయింపు ఇచ్చేది కాదు. నూతన విద్యా విధానంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తలబెట్టిన ఇంగ్లీష్ మీడియానికి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విద్యా విధానం ప్రాథమిక విద్య దశ నుండే విద్యార్థి తనకు కావాల్సిన దానిపై ఫోకస్ చేయడానికి బాగుంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.